हाय हेलो नमस्ते वेलकम वणकम आदाब गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग मेरे వింటున్నారు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో నేను మెల్బర్న్ నుంచి వచ్చేసాను మీ ఆర్జే వింధ్య మీ ఆల్ ఈజ్ వెల్ లవ్ ఏంటి ఇవాళ మమ మహేష్ రాలేదు అనుకుంటున్నారా అవునండి ఆయన బర్త్డే కాల్స్ మెసేజెస్ ప్రవాహం ఇంకా ఆగలేదు అవన్నీ నెమరు వేసుకోవడంలో కొంచెం బిజీగా ఉన్నారు అయితే ఇవాళ చాలా స్పెషల్ డే ఇవాళ మన షోలో చాలా చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు రెండు సార్లు నంది అవార్డు విన్నర్ అయిన ఫిలిమ్స్ ఆల్బమ్స్ అన్ని కలిపి 1000 పాటలకు పైగా పాడిన మన తెలుగమ్మాయి తెలుగమ్మాయి మరి ఎవరో గెస్ట్ చేశారా ది వన్ అండ్ ఓన్లీ వన్ గీతా మాదిరి గారు నమస్తే గీతా మాదిరి గారు వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నమస్తే అండి హలో హాయ్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను హోప్ యూఆర్ ఆల్స్ డూయింగ్ గుడ్ యా వీఆర్ ఆల్ డూయింగ్ గుడ్ మీ సింగింగ్ తో పాపతో కూడా మీ బిజీ స్కెడ్యూల్ మాకు టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు నేను నిజంగా ఇవాళ మీతో షో చేస్తున్నాను అంటే అది నమ్మలేకుండా ఉన్నాను రియలీ ఇట్స్ బ్లెస్సింగ్ ఇట్స్ రియలీ ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ టు డూ అ షో విత్ యూ ఎలా ఉంది మీ పాప పాప ప్రకృతి ఎలా ఉంది బాగుంది ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం పక్కకు వచ్చాను అన్నమాట ఓకే పాప చాలా క్యూట్ గా ఉంది సో ఎలా ఉంది ఒక మదర్ గా మీ లైఫ్ ఇప్పుడు బాగుందండి నాకైతే ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ ఎక్సైటింగ్ గా ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అది చేస్తుంటే భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది యా నౌ ఐ హలో యా మధ్యలో ఏదో యా కనెక్షన్ కట్ అయింది కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కరెక్ట్ సో సో ఎలా ఉందండి ఒక మదర్ గా మీ లైఫ్ నాకు పాపనాలనుంది డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా డెవలప్మెంట్ అది చూస్తూ ఉంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా డెఫినెట్లీ సో ఆ రకంగా ఐఎమ్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్ సో ఇప్పుడు చిన్న చిన్న మాటలు అవి మాట్లాడుతుందా లైక్ ఇవన్నీ అంటోంది బా అంటోందండి లైక్ ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైమ్ సో ఎలా మీ పాటలకి బాగా నిద్రపోతుందా లైక్ మంచి ఇంకా వేరే ఏమి అవసరం లేదనుకుంటా మీరు పాట పాడితే చాలేమో తనకి కదా మ్యూజిక్ ఛానల్ ఏదన్నా పెట్టేసి ఉయ్యాలు కూర్చుని మనం అలా ఫీల్ బి హ్యాపీ ఓకే ఓకేనండి సో లెట్స్ గో టు యువర్ సింగింగ్ కెరియర్ సో ఎలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ మీ సింగింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఎలా మా గీతా మాదిరి ఎలా ఫిలిమ్స్ లో వచ్చింది ఒక్కసారి మీ ద్వారా వినాలనుంది నా చిన్నప్పుడు మా అమ్మాయి ఏమనుకుంటే అది సాధించాలి మా ద్వారా ఎటువంటి ఎటువంటి లైక్ దాని ఏమంటారు మా అమ్మ నాన్న నన్ను ఎంకరేజ్ చేయలేదు అందుకే నేను చేయలేకపోయాను అనే ఫీలింగ్ రాకూడదు మా అమ్మాయికి అని స్ట్రాంగ్ విల్ తో మా మమ్మీ డాడీ తను తనకి సింగింగ్ వచ్చు డెఫినెట్లీ తను కూడా ఇలా అనుకోవాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు సో ఏ ఆపర్చునిటీ ఉన్నా ఏది ఉన్నా దే యూస్ టు ఎంకరేజ్ మీ అన్నమాట సో ఆ రకంగా ఐ గాట్ ఇన్ టు ద ఇండస్ట్రీ సో సంగీతం నేర్చుకోవడం తర్వాత కొచ్చర్ల కొట్ట పద్మావతి గారి దగ్గర యూనో ఐ గాట్ మై క్లాసికల్ ట్రైనింగ్ డన్ అండ్ ఐమ్ స్టిల్ లెర్నింగ్ తర్వాత రామాచారి గారి దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో లైట్ మ్యూజిక్ నేర్చుకుని అవన్నీ చేశాను అండ్ రామాచారి సార్ ద్వారానే నాకు ఫస్ట్ మ్యూజిక్ ఆపర్చునిటీ కూడా వచ్చింది సో దట్స్ ద థింగ్ సో రామాచారి గారి అకాడమీలో అక్కడ నుంచి చాలా మంది సింగర్స్ వచ్చారు కదా లైక్ యా చాలా మంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పాడుతున్న చాలా మంది రామాచారి గారి అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళే అండ్ నేను నా దాంట్లో మేజర్ రోల్ ఐ థింక్ ఐ షుడ్ డెఫినెట్లీ గివ్ టు రామాచారి సార్ బికాజ్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు
నేను చాలా నేర్చుకున్నాను. బికాస్ అంటే నాట్ జస్ట్ సింగింగే కాకుండా అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది రికార్డింగ్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుంది బయట రికార్డింగ్స్ లో ఎలా పాడిస్తారు, ఇవన్నీ కూడా చెప్పారన్నమాట మాకు. సో అలాంటివన్నీ మాకు అంటే లైక్ చాలా హెల్ప్ అయింది అన్నమాట అవన్నీ. ఇంకా మీ ఇంట్లో ఎక్కువగా ఎవరు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేవారు అంటే లైక్ రియాలిటీ షోస్ కి తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఇంకా అంటే మీరు ఎంగేజ్ లోనే స్టార్ట్ చేసేసారు కదా? యా, మా మదర్ అండ్ ఫాదర్, మా మమ్మీ ఎక్కువ తీసుకెళ్లేదు. మా నాన్న ఉద్యోగరీత్యా ఆయన ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు యూస్ టు టేక్ అస్ వెన్ హీ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్, అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు ఉంటే కనుక యూజువల్ గా మేము కూడా వెళ్ళిపోవాలి. యాక్చువల్ గా మేము కూడా మా నాన్నగారు ఏ ఊళ్ళో జాబ్ చేస్తే ఆ ఊరు వెళ్ళిపోతారు కదా యూజువల్ గా. బట్ నా కెరియర్ కోసం మై ఫాదర్ యూజ్ టు ట్రావెల్ బికాస్ హైదరాబాద్ లో ఉంటే కెరియర్ ఉంటుంది, హైదరాబాద్ లో ఉంటే స్కూల్ అది అంటే లైక్ చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో ఉండాలి, స్కూల్స్ మారుతూ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు దేవర్ వెరీ పర్టిక్యులర్ ఆఫ్ నేను ఒకటే స్కూల్లో చదవాలి చిన్నప్పటి నుంచి పెద్దదాకా అని. అందుకే నేను హైదరాబాద్ లో ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉండేవాళ్ళం. మై ఫాదర్ యూస్ టు ట్రావెల్ అండ్ మై మదర్ లెర్న్ డ్రైవింగ్ అనమాట, కార్ డ్రైవింగ్ అది నేర్చుకున్నారు. సో నా చిన్నప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుని జస్ట్ ఫర్ మై స్కూల్ అండ్ ఫర్ మై కెరియర్ షీ లెర్న్ కార్ డ్రైవింగ్ అండ్ తను తిప్పుతూ ఉండేది నన్ను ఏదన్నా. సో దట్స్ ది థింగ్. హలో హలో, వినిపిస్తుంది అండి? వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది నాకు, ఇప్పుడు వినిపించింది, ఇంతసేపు వినిపించలేదు. మధ్యలో మళ్ళీ కనెక్షన్ లేదా అంతరాయం వచ్చినట్టుంది. ఇవాళ ఎందుకో కనెక్షన్ కొంచెం వీక్ ఉంది. యా, వినిపించింది. సో ఇంకా నందో గారితో మీ పరిచయం ఎలా అయింది? లైక్ ఇంకా ఒకటే ఇండస్ట్రీ కదండి, సో అటు ఇటు తిరుగుతూ లైక్ యునో తను సినిమా ఇండస్ట్రీలో అంటే నేను మ్యూజిక్, తనది యాక్టింగ్ సైడ్. సో మాకు డబ్బింగ్ స్టూడియోస్ అండ్ ఆల్ అవన్నీ ఒకటే చోటు ఉంటాయి కాబట్టి అక్కడ మాకు మామూలుగా పరిచయం ఉంది. బట్ దెన్ ఒకసారి స్టూడియోలో ఎక్కువసేపు కుదిరింది మాట్లాడుకోవడానికి టైం. సో ఆ రకంగా అప్పటి నుంచి వి స్టార్టెడ్ కాన్వర్సేషన్. సో ఎలా ఇప్పుడు హౌ ఆర్ యూ మేనేజింగ్ అంటే ఇప్పుడు పాపను, నందు గారిని, మీ సింగింగ్ కెరియర్ అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి? లైక్ లైక్ పాపకి 6 మంత్స్ వచ్చే వరకు నేను ఎటు తిరిగితే అక్కడికి ఐ యూస్ టు టేక్ కేర్ అన్నమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్ 3 మంత్స్ లాక్డౌన్ తర్వాత ఇంకా పెద్ద మేనేజ్ చేయడానికి ఏముంది. సో లాక్డౌన్ లో ఎలా అంటే రికార్డింగ్స్ అవన్నీ మొత్తానికి ఆగిపోయాయా అంటే లైక్ ఇప్పుడు ఏమి ఎక్కువ లేవా? డెఫినెట్లీ రికార్డింగ్స్ ఆగినట్టేగా బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్ ఫర్ టు గో టు సింగ్ కదా యాజ్ ఆఫ్ నౌ. కరెక్ట్, అంటే మేము రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి పాడాలి అంటే హోమ్ స్టూడియో ఉన్న వాళ్ళకి ఈజీగానే ఉంది. హోమ్ స్టూడియో ఎవరికైతే ఉందో వాళ్ళకి బాగానే ఉంది అన్నమాట. బట్ మా లాంటి వాళ్ళకి మేము కూడా ఇంట్లో పాడి పంపించాము. బట్ సీరియస్ రికార్డింగ్స్ అవి అంటే వీ నీడ్ టు ట్రావెల్ అండ్ గో టు ద రికార్డింగ్స్ కాబట్టి అది అవ్వలేదు. ఓకే, ఒక కాలర్ ఎవరో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో, ష్యూర్ అండి. హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. బృందా గారు కదా? ఎస్, బృందనే అండి. థ్యాంక్ యూ గుర్తుపట్టినందుకు. కంటిన్యూస్ 3 వీక్స్ నుంచి చేస్తున్నాను కదా, థ్యాంక్స్ లాట్. గెస్ట్ వచ్చారు గీతా మాదిరి గారు, వింటూ ఉన్నాను మీ కాన్వర్సేషన్ అంతా. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీకు అంతా ఈజీగానే ఉంది కదండి, యూ కెన్ నా పేరు బృంద అండి, నేను దుబాయ్ నుంచి గారు. ఓకే ఓకే ఓకే. మీ పాటలు ఒక వైవిధ్యంతో. యా యా, థ్యాంక్ యూ. గీత గారు,
యా చెప్పండి బృందా గారు. ఆ మీ వాయిస్ చాలా వైవిధ్యంగా ఉంటుందండి, అంటే డిఫరెంట్ టిపికల్ వాయిస్ అన్నమాట. అంటే కొన్ని సాంగ్స్ వీళ్ళకి మాత్రమే అని రాసుంటారు కదా, అటువంటి వాయిస్ అన్నమాట మీది. అంటే పూర్వకాలంలో ఎల్లారీశ్వరి గారికి అదే వాయిస్ అట్లాంటి పాటలే ఉంటాయి కదా, మీ వాయిస్ కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Sweet of you. I love your songs. I used to listen to some of your beautiful songs. Ante magallu otti maya gaadle kani, so there are some of the songs which I like in your voice. Thank you andi, thank you so much, means a lot. Thank you so much. Sweet of you. If you don't mind, nenu oka song kosam request cheskochcha mee daggar nunchi? Definitely, definitely, please. మీరు ఒక సినిమాలో అదేంటిది నాకు పాట స్టార్టింగ్ గుర్తులేదు, బట్ ఒక బ్రెత్లెస్ సాంగ్ లాగా పాడారు, అది ఒక్కసారి మీ గొంతు నుంచి వినాలండి. షూర్ అండి. ఓయ్ సూటికి సూటికి తీటుకు తీటుకు నాటుకు పోయిన చూపుల కొట్టుడు, చీటికి మాటికి మాటికి చీటికి కాటుకు తాకి నూపిరి కొట్టుడు, దాటక దాటక గీతను దాటి చిక్కిలు చేరి చిక్కరు కొట్టుడు, మీటక మీటక మన సిబిటి మాటలు చెప్పే చేతులు కొట్టుడు, కొట్టిన వాడి దగ్గర జరిగి సిక్కులు పెరిగి సిక్కులు కరిగి ప్రేమలు పెరిగి ఓ ఓ ప్రేమల పిండక నోములు పండగ కోమలి చెంపను మళ్ళీ కొట్టాలి. ఏ అమ్మ తల్లే నోర్మూయవే నోటి ముత్యాజామియకే, అమ్మ తల్లే నోర్మూయవే నోటి ముత్యాజామియకే. హలో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, సూపర్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వింటుండండి బృంద గారు, ఫెంటాస్టిక్ అండి. కొమరంపులి నుంచి కదా ఇది? అవునండి, కొమరంపులి సినిమా నుంచి. ఆర్ రెహమాన్ గారు, నేను ఒక కాంపిటీషన్ కోసం నేర్చుకుని పాడాను. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు సరిగ్గా పాడలేదు, బట్ దెన్ అప్పుడు అంటే కాంపిటీషన్ కోసం ఫుల్ ఇదిగా నేర్చుకుని అట్ సింగిల్ స్ట్రెచ్ లో పాడాను అన్నమాట అప్పుడు ఆ కాంపిటీషన్ లో. సో దట్ హెల్ప్ మీ అలాట్. ఎలా ఉండింది రెహమాన్ గారితో వర్క్ చేయడం, ఎలా ఉండింది లైక్ మీ ఎక్స్పీరియన్స్? నేను రెహమాన్ గారితో వర్క్ చేయలేదు, అంటే లైక్ టు బి ఆనెస్ట్, అంటే లైక్ దేవుడి దయ వల్ల కొంత ఇళయరాజా గారితో వర్క్ చేశాను, అదర్ కీరామణి సార్, కోటి సార్ అండ్ ఆల్ మణి సార్ తో వర్క్ చేశాను. రెహమాన్ గారితో మాత్రం నాకు ఇంకా ఆపర్చునిటీ రాలేదు. వావ్, డెఫినెట్లీ వచ్చేస్తుందండి. మీరు రెహమాన్ గారి కంపోజిషన్ నేను ఒక కాంపిటీషన్ కోసం పాడాను అన్నమాట. పాడారు? అచ్చా, ఓకే ఓకే, రైట్. ఓకే, అయితే మీరు ఇది వరకు రెండు నంది అవార్డ్స్ గెలుచుకున్నారు కదా, సో మీరు ఫస్ట్ టైం నంది అవార్డ్ గెలుచుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, లైక్ హౌ డిడ్ యూ ఫీల్? నాకు ఫస్ట్ అసలు ఇది నిజమా కళ అనుకున్నాను, బికాస్ డెఫినెట్లీ ఎలా ఉంటుందంటే ఇది అంటే ఎవరికి అందరికి అవార్డ్స్ వచ్చాయని మనం వినడమే కానీ మనకు వచ్చింది అనేది టక్కున యూనో జీర్ణించుకోలేం ఫస్ట్, అంటే జీర్ణించుకోలేనంటే ప్రాబబ్లీ అది నెగిటివ్గా వెళ్తుందేమో మనకి. అయ్యే నిజంగానే వచ్చి ఉంటుందా, మనకి అవార్డ్ చేతికి అందే వరకు ఇది నిజమో కాదో అనే ఫీలింగ్లోనే ఉందాము అన్నట్టే ఉన్నా అనమాట. సో నేను ఐ రిసీవ్ ది అవార్డ్, ఐ వాజ్ లైక్ వావ్ ఓకే నవ్ ఐ రిసీవ్ ది అవార్డ్ సో ది అవార్డ్ ఇస్ మైన్ అలా అనిపించింది అప్పుడు. Fantastic. So, rendittlo edalo nadilaga ninne ninne kora ee rendittlo meeku ekkuva ishtamaina paata? Naaku definitely first nandi award edaithe teeskostundo adante oka mamakaram untundi kada, but and alage but edalo nadilaga kuda ishtam endukante నాకు ఏంటి నచ్చిందంటే ఇప్పుడు ఇవన్నీ బాగా తెలుసున్న పాటలు ఇలా ఉండే పాట లైక్ యునో బాగా అంటే ఫేమస్ హిట్ సాంగ్స్ అవ్వకపోయింది, అంటే ఫస్ట్ సాంగ్ కొంచెం హిట్ అయింది, ఇప్పుడు ఎదలో నదిలాగా పాట చాలా మందికి తెలీదు, బట్ ఒక పాట మంచి పాట కరెక్ట్ గా ఉన్న పాట వేస్ట్ అయిపోకుండా అందరికీ తెలిసింది అంటే ఒక తెలియని హ్యాపీనెస్ కదా, డెఫినెట్లీ. సో ఆ రకంగా బాగా అనిపించింది అన్నమాట నాకు. హలో హలో
హలో హలో అండి హలో గీత గారు అండి అవునండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు రాజేశ్వరి హలో అండి రాజేశ్వరి గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు మీరు మీ పాపతో బిజీగా ఉన్నారా యా నేనా లైట్ అంటే లైక్ బిజీయా అంటే బిజీ బిజీ కాదు అంటే బిజీ కాదు బికాజ్ ఐ లివ్ విత్ మై పాప ఉందంటే ఇంట్లో ఎలాగైనా సరిపోతుంది టైం అది సందడి అంతే అవును కానీ నేనేంటంటే ఉంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉంటాను లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను సో రెండు చోట్ల నాకు మనుషులు ఉన్నారు కాబట్టి సో నాకు తక్కిన ఒక హెల్ప్ కి ఉన్నారన్నమాట సో బాగా అనిపిస్తుంది చాలా బాగా పాడుతున్నారు మీరు ఒక రియాలిటీ షోలో ఆర్పి పట్నాయక్ గారే ఎవరో అనుకుంటా మరి జడ్జి గా వచ్చారు అప్పుడు మీరు పాండవన మాసంలో ఒక పాట పాడారండి హిమగిరి సదస్సులు అని ఫస్ట్ దాంట్లో మీరు ఆ పాటతో మీరు అంటే గెలుపొందినారు అన్నట్టుగా అనిపించి నాకు అప్పుడు నేను చూసినప్పుడు ఆ పాట పాడారు చాలా బాగా పాడారండి నిజంగా ఎన్ని పాటలు అన్నిట్లో నాకు ఇప్పుడు కొత్తగా వచ్చే పాటల్లో మీరు దీంట్లో ఒక పాట మగాళ్ళు వచ్చి మగాళ్ళు ఆ పాట చాలా బాగా పాడారండి ఇష్టమంటే ఆ పాట చాలా బాగా పాడారు పాడరా తప్పకుండా మగాళ్ళు వచ్చి మగాళ్ళు ప్రేమంటే ఏమిటో తెలీదే నటెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే మలాగ లైఫ్ లాంగ్ ఉండరంతే మగాడి బుద్ధి కుక్క తోక లాంటిదంతే ఈడు కూడా ఇంతే అసలు లైన్ కలవడము మీతో మాట్లాడడము చాలా హ్యాపీగా ఉంది మాకు థ్యాంక్ యూ అండి సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు బాగా పాడుతూ ఉండాలి మమ్మల్ని అందరినీ ఆనందపరచాలి హలో బిజీగా ఉన్నాయా హలో ఇంజయ్ గారు హలో రాజేశ్వరి గారు చెప్పండి ఎలా ఉన్నారు మాట్లాడారు ఇంకా లైన్ లో ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఒక్క నిమిషం హలో నమస్తే వింధ్య మాచవరం నుంచి మాట్లాడుతున్నారు మా తూర్పు గోదావరి జిల్లా రాయవర మండలం నా పేరు నల్లమేలు వెంకటరెడ్డి అమ్మ నమస్తే అండి నమస్తే నమస్తే అండి మాట్లాడండి గీతమాధురి చాలా సంతోషం మా గీతామాధురి గారు మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషం ఉందమ్మా నేను గీతామాధురి గాత్రం అంటే చాలా ఇష్టపడుతుంటాను ఎంచేతంటే ప్రత్యక్షంగా మాకు కాకినాడలో సాగర సంబరాల్లో నేను 8 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు చూడటం జరిగింది ప్రేక్షకులు ఎంతో ఆనందించి హర్షధ్వానాల మధ్య ఈవిడ పాండి పాటలు మామూలుగా లేవమ్మా మరి నాకు మరీ ఇష్టం ఏంటంటే ఈ బంతిపూల జానికి రామ్జీ రామ్జీ అన్న పాట ఏంటి ఇద్దరు అమ్మాయిల్లో టాపులు వేసిపోద్ది ఇలాగ పాటలు పాడుతుంటే ఆ గానమాధుర్యంతో జనం ఉర్రొత్తికి ఎంతో ఆనందపడేవారు అలాగే మరి గీతమాధురి గారు భక్తి గీతాలు కూడా ఎన్నో పాడారు ఆవిడ స్వరం చాలా మాధుర్యం నిజంగా మా గీతామాధురి ఎంతో అభివృద్ధిలోకి రావాలని వస్తుందని అందులో ఏ విధమైన డౌట్ లేదు మంచి స్వరం దేవుడిచ్చిన గాత్రం అది ఆ తర్వాత వినయ విధేయతలతో ఎంతో హుందాగా ఉంటుంది మా గీతామాధురి నేను ప్రత్యక్షంగా దగ్గరుండి అన్ని గమనించాను మామూలుగా నేను ఎప్పుడైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఈ కళాభిమానులుగా మన సాంకేతిక ఈ మన ఎవరమ్మా వీరు అంటారు పేరు ఐడియా రావట్లేదు అదే మామూలుగా మన ఆర్టిస్టులు అనమాట ఆర్టిస్టులు ఎలా పాడుతున్నారు ఇవన్నీ గమనిస్తుంటారు నాకు బాగా సరదా అనమాట మరి నిజంగా అద్భుతమైన మన గీతామాధుని ఈ రోజు తీసుకొచ్చినందుకు మరి ఆవిడ అన్ని విషయాలు విపులంగా చెప్తున్నందుకు మీ అందరికీ నేను అభినందనలు తెలియపరుస్తూ మా గీతామాధుని మరొకసారి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ తప్పనిసరిగా ఎంతో అభివృద్ధికి వస్తుంది అందులో అనుమానం లేదని దీవిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను మా గీతామాధురి వింజల్ గారు సో స్వీట్ ఆఫ్ యు సర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి థాంక్యూ అమ్మా థాంక్యూ చాలా సంతోషం ఉందమ్మా థాంక్యూ ఇంకా లైన్ లో ఇంకా ఎవరు ఉన్నారండి హలో
ఆత్మీయులు ఎవరున్నారండి లైన్ లో? హలో, మ్యూట్ లో ఉన్నారు సందీప్ గారు అనుకుంటా. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్కారం అండి, రేడియో జాక్ గారికి గుడ్ ఈవినింగ్, వందనాలు. నేను వరప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. వరప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, తర్వాత మీకు. హలో, హలో, చెప్పండి వరప్రసాద్ గారు. సందీప్ గారు ఒక్క నిమిషం మీరు మ్యూట్ లో ఉంటే వరప్రసాద్ గారు మాట్లాడాక మనము మనం మాట్లాడదాం మళ్ళీ. హలో, హలో, వరప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం మేడం. రేడియో ప్రోగ్రామ్ ద్వారా అందరి అందరి ద్వారా అందరి పరిచయాలు బాగా మాకు చాలా ఇదవుతున్నది. లాస్ట్ టైం ఒక రోజు సందీప్ గారు మన దీంతో డాక్టర్ రామ్మోహన్ గారి పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. ఇవాళ మనతో గీతామాదిరి గారు ఉన్నారు, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా, చెప్పాలనుకుంటున్నారా? ఓకే అండి. హలో సార్, నమస్తే అండి. హలో, నమస్కారం అండి గీతామాదిరి గారు. మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటాం, మీ పాటలు అది చాలా బాగుంటుంది, చాలా బాగా పాడతారు మేడం మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే ఈ స్వరాభిషేకము, పార్తాతీయగ వీటన్నిటిలో మీ టీవీ ప్రోగ్రామ్ లో మేము వింటుంటాం అన్నమాట. థ్యాంక్ యూ సార్. మేడం మీరు ఏమనుకోకపోతే మీరు పాడిన ఒక పాట వినిపించగలరా? మొగాళ్ళు ఎట్టి మాగాళ్ళు అది ఉంటుంది అది, ఎందుకంటే అది మీ ఓన్ గా మీరు పాడినట్లు ఉన్నారు అనుకుంటాను. అవునండి, అవునండి, పాడేశాను అది. వింటుండండి, వేరే పాట కూడా పాడతారు. ఇందాకే మగాళ్ళు పాడారు, మీరు వింటుండండి, వేరే పాట కూడా పాడతారు. కాల్ లో సందీప్ గారు, ఇంకొక మొబైల్ కాలర్ కూడా ఉన్నారు. హలో, మొబైల్ ఎవరున్నారండి? ఓకే మేడం, వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడే లోపల గీతామాదిరి గారు, నెంబర్స్ అనౌన్స్ చేయకుండానే టకటక కాల్స్ వచ్చేస్తున్నాయి, నేను ఇంకా నెంబర్స్ కూడా అనౌన్స్ చేయలేదు ఇవాళ. ఓకే, సో ఒక్క చిన్న ప్రశ్న అన్నా, మీ ఫ్యాన్స్ అలా ఫ్యాన్ బేస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మేము ఆపలేకపోతున్నాం మీ కాల్స్ ప్రవాహాన్ని. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి కూడా, మీరు ఎదలో నదిలాగా ఆర్ నిన్నే నిన్నే కూర ఈ రెండిట్లో నుంచి ఒక్క పాట ఏదన్నా మా కోసం. హలో, ఒక్క నిమిషం అండి. హలో, కాలర్ వచ్చారు. హలో, హలో, చెప్పండి గీతామాదిరి. హలో అండి, నా పేరు సందీప్, నేను మెల్బోర్న్ నుంచి మాట్లాడుతున్నాను అండి. హాయ్ సందీప్ గారు, చెప్పండి ఎలా ఉన్నారు? సారీ అండి, ద లైన్ హస్ బీన్ వెరీ వెరీ బ్యాడ్, ఇవాళ నెట్వర్క్ ఐ థింక్ అంతా, ఎవ్రీవన్ ఇస్ ట్రైయింగ్ టు రీచ్ యు ఫోన్ అనుకుంటాను. థాంక్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ రియల్లీ ఆన్ ఆనర్ మీరు తెలుగు ఎన్ఆర్ రేడియోలో రావడము, ఐ నో రింపు చేయడానికి వెరీ నైస్ అండి. సో స్వీట్, థాంక్యూ సో మచ్ అండి. We actually మేము మెల్బోర్న్ లో చిన్న మ్యూజిక్ గ్రూప్ రన్ చేస్తాము. సో ఎనీ టైం వి హావ్ టు సింగ్ యువర్ సాంగ్స్ ఆర్ ఇన్ ది టాప్ ఆఫ్ ది లిస్ట్. థాంక్యూ సో మచ్ అండి, స్వీట్ ఆఫ్ యు. ఎస్పెషల్లీ పక్కా లోకల్ జనతా గారి సాంగ్ ఇస్ రియల్లీ వెరీ నైస్ అండి. దట్స్ ఐ థింక్ ది ఎనర్జీ దట్ యు బ్రాట్ ఇన్ ఇట్ ఇస్ ఫెంటాస్టిక్. థాంక్యూ అండి, సో స్వీట్ ఆఫ్ యు టు సే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఇంత నీట్ గా చెప్పడం, డీటెయిల్డ్ గా. థ్యాంక్ యూ. మై ప్లెజర్ అండి. అండ్ హలో సన్, సారీ మై సన్ ఇస్ గాట్ అప్ సో ఐ థింక్, సారీ విందు గారు చెప్పండి. యాక్చువల్లీ సందీప్ గారు నా హస్బెండ్ అండి. యాక్చువల్లీ పాపం నేను ఇక్కడ స్టోర్ చేస్తుంటే ఆయన పిల్లల్ని చూసుకుంటున్నారు. సో వాయిస్ వినిపిస్తుంది. యా, సో ఇక్కడ లోకల్ కాల్ యు గైస్ క్యారీ ఆన్. సారీ, ఇది ఎలా ఉందంటే ఒక జోక్ ఉందండి, ఒక జోక్ ఉంటుంది. మీరు ఎక్కడుంటారు అంటే, మేము పలానా ఏరియాలో ఉంటాం, పలానా అపార్ట్మెంట్ లో ఉంటాం. అవునా, మేము కూడా అదే అపార్ట్మెంట్. పలానా నంబర్ అంటే, ఓ మాది కూడా అదే నంబర్ అంటే, అవును నేను నీ హస్బెండ్ ని అర్జెంట్ గా నన్ను డోర్ లాక్ వేసి వెళ్ళిపోయావు, ఓపెన్ చేసి వెళ్ళు. అలాగా సందీప్ ఫోన్ చేసి,
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ సందీప్ కాల్ చేస్తారని, బట్ ఆయన మీ ఫ్యాన్ కాబట్టి సో కాల్ చేసి కనెక్ట్ అయిపోయినట్టున్నారు. సందీప్ గారు మీరు లైన్ లో ఉన్నారా? ఓకే, యాక్చువల్లీ సందీప్ కూడా పాడుతుంటారు ఇక్కడ లోకల్ మెల్బర్న్ గ్రూప్ గ్యాదరింగ్స్ లో. సో ఆయన మీ పాటలు చాలా వింటుంటారు. ఎనీవేస్ మనకి ఇంకొక కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సాయి కిరణ్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సాయి కిరణ్ గారు వెల్కమ్ టు తెలుగు నారా రేడియో. మీరు మాట్లాడండి. గీతా మాధురి గారు ఉన్నారు. గీతా మాధురి మేడం, బాగున్నారా మేడం? బాగున్నానండి, హౌ ఆర్ యు? బాగున్నా మేడం. మా విహారీ బుల్లోడు ఎలా ఉన్నాడు? నందు గారు సవారి చాలా బాగుంది. బాబు చాలా బాగున్నాడా? బాగున్నాడు, సో స్వీట్. భలే చెప్పారు, చెప్తాను సవారి బుల్లోడు ఎలా ఉన్నారని అడిగారని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడిన సాంగ్స్ లో నాకు తమన్నా గారికి పాడతారు కదా, ఆ సాంగ్స్ అన్ని నాకు చాలా ఇష్టం అండి. పక్కా లోకల్ కానీ, డిల్లక్ డిల్లా సాంగ్, కెమెరామెన్ గంగతో దాంట్లో పాడిన పాట అసలు ఎక్సలెంట్. అంటే ఇప్పుడు ఇందాక ఫస్ట్ కాలం చెప్పారు కదా, పూర్వక పాత కాలంలో హీరోయిన్స్ కి ఎవరు వాయిస్ బాగుంటుందో, ఇప్పుడు ఈ కాలానికి తమన్నాకి మీ వాయిస్ కరెక్ట్ గా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు పాడిన తమన్నా గారికి పాడిన సాంగ్స్ కూడా చాలా సూపర్ హిట్ అయ్యాయన్నమాట. హీరోన్ దాంట్లో పక్కా లోకల్ నాకు చాలా ఇష్టము. అయితే ఆ సాంగ్ పాడండి, వింటూ ఉంటాం. మై విలేజ్, మేము చేనేత కార్మికులం అండి, అనంతపూర్ డిస్టిక్, యాడికి మా ఊరు పేరు. ఓకే, నైస్ నైస్, సూపర్ అండి, సూపర్ సూపర్. వింటుండండి, అయితే పాడతారు మీరు అడిగిన. చెప్పండి మేడం. ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ యు ఆల్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మేము పట్టు చీరలు నేస్తుంటాం, మా చేనేత కార్మికులు కూడా మీరు గట్టిగా ఆదరించండి బాగా. చేనేత పట్టు వస్త్రాలు తప్పకుండా అండి, డెఫినెట్లీ. యా తప్పకుండా అండి, తప్పకుండా. చాలా యాక్చువల్లీ ఇలాంటి ఇంకొక కాలర్ యాడ్ అయ్యారు, ఒక్క నిమిషము. హలో 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 వినయ్, నేను సుమా, వెయిట్ చేస్తాను, మాట్లాడమనండి. చెప్పండి. సుమా గారా? హలో, యా నేను సుమానే. వినిపిస్తుందండి, మాట్లాడండి. గీతా మాధురి గారు ఉన్నారు, మాట్లాడండి. యాక్చువల్లీ ఇప్పుడే ఒక అనుకున్నాను అనమాట, నేను అడుగుదాం అనుకున్న పాట మీరు అడిగేశారు. అనుకొని అనుకోగాని సరాసరి ఎదురవుతావు, వేరే పనేం లేదా నీకు నన్నే వదలవు. ఎందుకంటున్నాను అంటే, నిన్న రాత్రి నేను పడుకునే ముందు సవారీలో పాట వింటూ నందు గారిని చూస్తూ గీతా మాధురి గారిని తలుచుకున్నాను అనమాట. పొద్దునే ఇలా ప్రత్యక్షం అయిపోయారు అలా. యాక్చువల్లీ ఈ నచ్చావులే పాటతో నాకున్న అది ఏంటంటే, ఆ అనుబంధం ఏంటంటే, ఫస్ట్ పెళ్లి కుదిరిన తర్వాత మా ఆయన కాల్ చేసి, అంటే అప్పటికి ఫియాన్సీ, ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు అయిపోయింది, కాల్ చేసి పాడమంటే అప్పట్లో నచ్చావులేలో ఈ పాట చాలా 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 పాపులర్ సాంగ్ కదా, నిన్నే కోర తీరాని వాయిస్ తో పాడితే మా ఆయనకు అది ఎంత నచ్చిందంటే, ఇప్పటికీ కూడా ఏం పాట పాడనండి అని అడగంగానే అదే అంటారు. పాపం గీతా మాధురి, అంత బాగా పాడితే నేను దీన్ని ఇన్నిసార్లు పాడు చేస్తాను, ఎందుకండి అడుగుతారు, ఏదైనా అడగచ్చు కదా అంట. అంత ఇష్టం పాడినా వైఫ్ పాడితే ఉండే స్వీట్నెస్ హస్బెండ్ దగ్గర అది వేరు. అంటే ఇలా సింగర్ వైఫే దొరికింది అనుకోండి, ఆ హస్బెండ్ కి ఇంకా పంట పండినట్టే కదా, రోజు అడిగి పాడించుకోవచ్చు కదా. కానీ పెద్ద నా విషయంలో ఏంటంటే, సింగర్ వైఫ్ దొరికిన హస్బెండ్ నందు ఏమో నందు ఎక్కువ తనే పాడేస్తూ ఉంటాడు. పాటలు వింటాము, తను ఎలా పాడతారో వింటాము. అంటే ఇప్పుడు తను చెప్పినట్టు తను సొంతగా ఏదో తను పాడుతూ ఉంటాడు అలాగా. ఓకే ఓకే,
సండే పాడతారండి కానీ నేను కాదు, నేను ఓన్లీ అంటే అందరూ పాడితే మరి వినేవాళ్ళు కూడా ఉండాలి కాబట్టి నేను అలా వింటూ ఉంటాను అన్నమాట. సో మీరు ఇప్పుడు పాడండి. ఒక్క నా రిక్వెస్ట్ మన నుంచి ఒక్క ఎదల నదిలాగా కానీ నిన్నే నిన్నే కోర కానీ ఒక్కసారి మీరు పాడితే వినాలని ఉంది. ష్యూర్ అండి. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా, ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావే, ఓ నచ్చావే నచ్చావులే. హలో 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 హలో, నా వాయిస్ వినిపిస్తుందా? మీ కనెక్షన్ మళ్ళీ లాస్ అయింది, సో వినిపించలేదు. ఇప్పుడు వినిపించింది. యా, ఏదో సిగ్నల్ ఇది అంతరాయం ఉన్నట్టుంది. ఈ వర్షాల వల్ల మైట్ బి అన్ ఇష్యూ. యా, సో హలో హలో, నమస్తే గీతా మధుర్ గారు, గుడ్ ఈవినింగ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో అను గారు, గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం, మీకు కూడా. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి సాంగ్ ఆడింది, నాకు ఇష్టమైన సాంగ్ ఆడిందో మేడం రిక్వెస్ట్ వల్ల కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మీ పేరు ఉంది మేడం, గీతా మాధురి అని. చాలా బాగా పాడతారు మేడం మీ సాంగ్స్. ఏ సాంగ్ అయినా చాలా బాగుంది, చాలా స్వీట్ గా పాడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి, స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఒక మంచి సాంగ్ పాడండి. తప్పకుండా పాడతాను. పాడతారు, వింటుండండి అను గారు. థ్యాంక్ యూ. ఇంకొక కాలర్ ఎవరు ఆడారు? హలో హలో అండి. హాయ్ వింధ్యా అండ్ హలో. హాయ్ హాయ్ గీతా. హలో అండి, హాయ్ హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు భార్గవి అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. హలో భార్గవి గారు. గీతా గారు, ఆఫ్ కోర్స్ మీ వాయిస్ కి ఎలాగూ ఫ్యాన్స్ అనుకోండి, కానీ ఆఫ్టర్ వాచింగ్ బిగ్ బాస్ అసలు మీ నేచర్ కి కూడా ఫ్యాన్ అయిపోయానండి నేను. మీన్స్ ఎ లాట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నేను ఎంత ఓట్ చేశానో మీరు విన్ అవ్వాలని చెప్పేసి. అవునా, ఈ మాట చాలు. పెంచేసారండి మీరు, నిజంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, మీ నేచర్ చాలా బాగుంది. అప్ప నుంచి ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. ఐ సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ మీన్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఏ సాంగ్ పాడినా బాగుంటుంది, సో మీరు ఏది పాడినా నేను విని ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా పాడతారు, వింటుండండి. ఇంకొక కాలర్, హలో. హలో, నమస్తే అండి. వింజి బంగారు తల్లి, గీతా మాధురి బంగారు తల్లి, నమస్తే. శుభ సాయంత్రం. నమస్తే అండి. హలో, బండారు త్రిమూర్తి గుప్త గారు. బండారు త్రిమూర్తి గుప్త పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నారు. శుభ సాయంత్రం ఇద్దరికి కూడా. ముందుగా శుభ సాయంత్రం అండి, మాట్లాడండి గీతా మాధురి గారితో. మీరు ఏమని అడగాలనుకుంటున్నారు చెప్పండి. అదే అండి, ఇప్పుడు గీతా మాధురి గారు ఏ సినిమాలో ఏ సాంగ్స్ పాడినా కూడా చాలా బాగా పాడతారు, ముఖ్యంగా ఈ తరం వారికి. ఆవిడ కూడా ఈ తరం వాడు, మీరు కూడా ఇచ్చుమిచ్చు ఒక తరం వాడు చిన్నపిల్లలు కాబట్టి చాలా బాగా ఈ తరం వాడికి నచ్చే పాటలు అన్ని పాడతారు. ముఖ్యంగా మా మేనకోడ సూర్యకుమారికి, మా అమ్మాయి రేవతికి గీతా మాధురి గారు పాడిన పాటలు అంటే చాలా చాలా ఇష్టమండి. వారిద్దరు ఇక్కడే ఉన్నారు, ఒకసారి పలకరిస్తారంట మిమ్మల్ని.
ఓకే తప్పకుండా యా ష్యూర్ అండి హలో గీతా మాదిరి గారు నమస్కారం హలో అండి నమస్తే అండి నమస్తే అండి మీకు మీ పెద్ద ఫ్యాన్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు పాట చాలా బాగా పాడతారు థ్యాంక్ యూ అండి స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి ఇంకండి మా అబ్బాయి రెస్టారెంట్ బాబు మా అబ్బాయి రెస్టారెంట్ బాబు అండి ఎల్లుండి వినిపించట్లేదు నాకు యా కాల్ కట్ అయిపోయినట్టుంది ప్రాబబ్లీ ఓకేనండి గీతా మాదిరి గారు యాక్చువల్లీ కాలర్స్ మీ ఫ్యాన్ బేస్ ఎంత పెద్దగా ఉందంటే అసలు కాలర్స్ ప్రవాహం ఆగట్లేదు ఎనీవేస్ నాకు ఒక క్వశ్చన్ ఉందండి జనరల్ గా మాకు తెలిసిన గీతా మాదిరి ఆల్వేస్ ఎ కాన్ఫిడెంట్ పర్ఫార్మర్ ఎలాంటి పాటైనా అవలీలగా హ్యాండిల్ చేసేస్తారు కానీ మీకు ఎప్పుడన్నా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనిపించిందా లైక్ పాడే ముందర పర్ఫార్మ్ చేసే ముందర డెఫినెట్లీ అనిపించింది బికాజ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది యాంగ్జైటీ ఫీలింగ్ అంటే ఇది ఒకట ఇద ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్ అలవాటు అయిపోయేసరికి సెకండ్ లెవెల్ యాంగ్జైటీ ఉంటుంది థర్డ్ లెవెల్ యాంగ్జైటీ ఉంటుంది సో అలా ఒక్కొక్క స్టేజ్ కి డిఫర్ అవుతూ ఉంటుంది కదా కరెక్ట్ అలా ఓకే సో ఎలా హ్యాండిల్ చేస్తారంటే మీరు లైక్ మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పండి లైక్ జనరల్ గా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసేటప్పుడు హౌ డు యు డీల్ విత్ ఇట్ హౌ డు వి డీల్ విత్ ఇట్ అంటే సి ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ యాంగ్జైటీ వల్ల మనకు వచ్చేది ఏముంది మహా అయితే ఏమవుతుంది అనే ఒక చిన్న ఒక రియలైజేషన్ పాయింట్ కి వస్తే ఇంకా యాంగ్జైటీ ఉండదని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే Yeah, I'll definitely take this. ఇది నా గురించి కూడా అడుగుతున్నాను ఎందుకంటే నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం నాకు కొంచెం కష్టం ఇప్పుడు కూడా ఎస్పెషల్లీ ఎవరైనా పాట పాడడం అంటే మాత్రం ఆఫ్ కోర్స్ దట్స్ నాట్ మై ఏరియా అనుకోండి ఓకే ఇంకొక కాలర్ ఆడారు హలో హాయ్ అండి నమస్తే అండి హలో అండి నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు సుజిత అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను హలో సుజిత గారు ఇవాళ మనతో గీతా మాదిరి గారు ఉన్నారు అడగండి మీరేం అడగాలనుకుంటున్నారు హాయ్ అండి గీతా మాదిరి గారు నమస్తే అండి నాకు నిజంగా మీ పాటలు అంటే చాలా ఇష్టం అండి థ్యాంక్ యూ సో మచ్ నా కోసం మీకు ఇష్టమైన పాట ఈ పాట ఏదంటే వింటున్నావా సాంగ్ అది కానీ లేకపోతే ఇది నాకు ఇష్టమైన పాట ఏదంటే మనసారా మూవీ నుంచి పరవాలేదు పరవాలేదు రెండిట్లో ఏది వాడినా నాకు ఇష్టమే పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు పర్వాలేదు పర్వాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు ఎందుకీ దాగుడు మూతలు అర్థమే లేదు మచ్చేదో ఉన్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు పర్వాలేదు పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు చాలా చాలా థాంక్స్ అండి థాంక్ యూ అండి థాంక్ యూ సో మచ్ ఓకే అండి యా థాంక్ యూ అండి వింటుండండి షో యా తప్పకుండా చాలా న్యాచురల్ గా చాలా అవలీలగా పాడిస్తారండి మీరు అసలు నిజంగా అసలు ఒక న్యాచురల్ ఫ్లో ఉంది మీ వాయిస్ లో సూపర్ అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇందాక ఒక అదే ఇందాక ఆవిడ అడిగారు కదా మన వింటున్నావా పాట ఒకసారి మీరు షోలో పాడినప్పుడు చాలా ఒక మంచి ఎమోషన్ తో చాలా బాగా పాడారు అప్పుడు నిజంగా నేను మీకు ఫ్యాన్ అయిపోయాను ఆ పాటకి ఒక్కసారి వింటున్నావా కూడా మా కోసం పాడి వినిపిస్తారు
ఇదిగో ఏ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా వింటున్నావా వింటున్నావా, తరిమే వరమా తడిమే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా. హలో హలో, అసలు ఎమోషన్ ఎంత బ్యూటిఫుల్ గా తీసుకొస్తారండి మీరు ఈ పాటలో, చాలా చాలా బాగా పాడతారు మీరు ఈ పాట, సూపర్. సో మీరు రెహమాన్ గారితో వర్క్ చేయాలి ఇంకా ఫ్యూచర్ లో, అది మా కోరిక కూడా. సో ఇంతవరకు మీరు ఇళయరాజా గారితో, మీతో మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తా అన్నారు కదా, ఎలా ఉండింది మీ అనుభవాలు, ఎలా ఉండినాయి లైక్ ఇళయరాజా గారితో వర్క్ చేయడం కానీ పనిచేయడం కానీ? డెఫినెట్లీ లెజెండ్స్ తో వర్క్ చేస్తే ఫస్ట్ చాలా అంటే గ్రేట్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఎంతైనా వాళ్ళ అనుభవం ముందు మనం వాళ్ళ అనుభవం ఎంత 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 ఇదంటే, డెఫినెట్లీ ఆ అనుభవం ముందు మన నథింగ్. ఇప్పుడు ఇళయరాజా గారు అవనియండి, కీరవాణి గారు అవనియండి, లైక్ వాళ్ళ అనుభవం అంత ఏజ్ కూడా లేదు, టు బి ఆనెస్ట్ నాకైతే. సో ఆ రకంగా వాళ్ళతో 1 మినిట్ మాట్లాడినా వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో దట్స్ ది థింగ్. అలా నేను చాలా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాళ్ళని, ఎందుకు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అనేది వాళ్ళతో జస్ట్ ఒక 1 మినిట్ మాట్లాడినా, వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూసినా మనకు అర్థమైపోతుంది. ఓకే, సో అది నిజంగానే గ్రేట్ లెర్నింగ్. బట్ డెఫినెట్లీ మీరు కూడా అంతే ఎత్తుకు ఎదుగుతారని మేము నిజంగా, మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. యూ విల్ బి, యు ఆర్ ఆల్రెడీ ఎ లెజెండ్ అండ్ ఐ నో యూ విల్ బి అచీవింగ్ మచ్ మోర్. అయితే ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ, లైక్ ఏదైనా పాట వేరే ఎవరైనా గాయకులు, లైక్ వీళ్ళు స్వరపరిచిన పాటలు ఎవరైనా వేరే గాయకులు పాడితే మీకు ఈ పాట నేను పాడితే బాగుండేది అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే లైక్ ఎప్పుడన్నా అనిపించిందా అంటే, ఇప్పుడు ఆ పాట వాళ్ళు అంత బాగా పాడితేనే మనకు ఆ పాట అంటే ఇది అవుతుంది కదా, నచ్చుతుంది. కరెక్ట్. సో అందుకని ఆ పాట అందం, డెఫినెట్లీ వాళ్ళు పాడినందుకే అందంగా ఉంది కాబట్టి నేను పాడితే ఇంకా బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను కూడా వీళ్ళంత బాగా పాడాలి ఆ పాట అని అనుకుంటాం. ఓకే, నైస్. ఇంకా మీరు అంటే ఏదైనా పాట ఒకవేళ ఆఫర్ వచ్చాక మీకు ఏదైనా నచ్చాక వద్దు అనుకున్నారా, ఇలా ఏదైనా పాట? వెన్ ఐ వాజ్ వెరీ వెరీ స్మాల్, అంటే లైక్ వెరీ స్మాల్ అంటే వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, హోమం అన్న ఒక సినిమా ఉందండి, హోమమ్మేనా, జేడి చక్రవర్తి గారి సినిమా, అందులో నేను ఒక సాంగ్ పాడడానికి వెళ్ళి, అప్పుడు ఎందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ సింగింగ్ దట్ సాంగ్. I feel very, I regret about it because nen tarvata I developed an attitude saying any song is a song and I need to be professional an cheppi aa tarvata nen develop cheskunanu. Appudu lyrics enduko naaku asalu nen paadalekapoyanu aa roju aa cinema lo lyrics evaithe unnayi nen paadalekapoyanu ante naaku asalu enduko I didn't know, I don't know why I felt it that way. ఆ రోజున లేటర్ ఆన్ ఐ డెవలప్డ్ ఇట్ స్లోలీ బై రెస్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిషియన్. అంటే ఎవ్రీ సాంగ్ బై ఇట్స్ ఓన్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ని డెవలప్ చేసుకుని ఐ స్టార్టెడ్ సింగింగ్ అండి. వావ్. సో అలా 1000కి పైగా పాటలు పాడారు, లైక్ ఆల్బమ్స్ సినిమా పాటలు అన్ని కలిపి, దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అండి అసలు ఇంత చిన్న ఏజ్ లో, సూపర్బ్ అండి. సో మీరు పాడిన పాటల్లో ధీర ధీర పాట నాకు, చాలా పాటలు ఇష్టము బట్ ఈ పాట నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది, ఒక్కసారి మా కోసం పాడతారా? షూర్ అండి.
ధీర ధీర నేను పాడలేదు, నేను పాడింది వేరే టూ సాంగ్స్, బట్ ఇప్పుడు ధీర ధీర పాడతాను. ఓకే. ధీర 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 మనసాగలేదురా, చేరారసూర సొగసందుకోదురా, అసమాన సాహసాలు చూడరాదు నిత్తురా, నియమాలు వీడి రాణి వాసనీలు కోర ఏక వీర ధీర. ధీర 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 మనసాగలేదురా, చేరారసూర సొగసందుకోదురా. యాక్చువల్లీ ఈ పాట మీరు ఒక రియాలిటీ షోలో పాడారు, సో అలా నాకు మీరు పాడి మీరు పాడింది అలా ఫిక్స్ అయిపోయింది. సో ఎందుకు అలా గీతామాధురి గారు అని అలా రిలేట్ చేసేసుకున్నాను డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ అండి. మీరు ఇతర భాషల్లో కూడా పాడారు కదా, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో. సో ఇతర భాషల్లో పాడేటప్పుడు మీరు ముందుగా ఆ పాటల మీనింగ్ తెలుసుకోవడం కానీ లేదా ప్రొనౌన్సియేషన్ పరంగా ఎలాంటి హోంవర్క్ చేస్తుంటారు యూజువల్లీ? లైక్ నేను ప్రొనౌన్సియేషన్ అంటే ఇప్పటి వరకు అయితే ఆ లాంగ్వేజ్ మీద పట్టున్న ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటేనే పాడాను ఇప్పటి వరకు. నేను నేను పాడేశాక లేకపోతే పాడేశాక ఆ లైన్ ఆ లాంగ్వేజ్ లో ఎవరికైతే పట్టుంటుందో వాళ్ళకైనా పంపించడం ఇలా చేసామన్నమాట. సో ఆ రకంగా ప్రొనౌన్సియేషన్ పార్ట్ ఆల్వేస్ విస్ టేకింగ్ కేర్ బై అంటే ఆ లాంగ్వేజ్ లో పట్టున్న వాళ్ళ. సో ఆ రకంగా ఐ సాంగ్ అంటే నేను పెద్ద ఏమి ఎక్కువ పాడేసేయలేదు అదర్ లాంగ్వేజెస్ లో, బట్ పాడినంతలో ఐ ఆల్వేస్ హ్యాడ్ సమ్మన్ హూ కుడ్ గైడ్ మీ. ఓకే. ఒక కాలర్ యాడ్ అయ్యారు, ఒక నిమిషం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నేను ధనరెడ్డి ఫ్రమ్ న్యూజెర్సీ. హలో ధనరెడ్డి, ధనరెడ్డి గారు వెల్కమ్ టు తెలంగాణ రేడియో. ఇవాళ మనతో గీతామాధురి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హాయ్ అండి గీతామాధురి గారు. హలో అండి. హలో ధనరెడ్డి గారు, చాలా బాగా పాడతారండి మీరు, మీ సాంగ్స్ అంటే కూడా నేను చాలా లైక్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మీది ఒక సాంగ్ రిక్వెస్ట్ ఒకటి ఉందండి. షూర్, తప్పకుండా. అది నేను నేను పక్క లోకల్ పక్క లోకల్ ఆ సాంగ్ కావాలండి. యా తప్పకుండా. ఇంగ్లీషులోన తండమెట్టనెప్పుడు తేట, తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీమ్ గట్రపు ఇయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్ నంబరే లేదు నాకు బస్సలే, డోర్ నంబరే మీకు బిస్తలే. సెంట్ బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెడ్డ మోజులే. ఏ సారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా ధాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పబ్బులే ఉడిమ్ము లైట్ కొట్టిన మా బితోపులోనే మేళమెడతలే. ఎందుకు, ఎందుకంటే నేను పక్క లోకల్ పక్క లోకల్, నేను పక్క లోకల్, నేను వాడే గాజుల్ కోకల్ అన్ని ఊర మాసు లెక్కలు. సూపర్ అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫంటాస్టిక్ ఫంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఈ పాట అడిగినందుకు, ఇది నాకు కూడా చాలా ఇష్టమైన పాట, చాలా చాలా థ్యాంక్స్ అండి అడిగినందుకు ఈ పాట. ఇంకొక కాలర్ ఉన్నట్టున్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి. హలో అండి, నమస్తే అండి. గీతామాధురి గారు నమస్తే అండి. హలో అండి, నమస్తే అండి. బాగున్నారా? హూ ఇస్ ఆన్ ది లైన్? ఎవరండి మీ పేరు? అనంతనాగ్ అండి, నా పేరు కడప డిస్ట్రిక్ట్స్ మారుతున్నాను. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మేడం మీరు కడప గంటికోట ఉత్సవాలకు వచ్చారు? హలో. అవునండి, వచ్చాను వచ్చాను. అవునండి, చాలా ఇక్కడ అంతా చాలా ప్రేక్షకులంతా చాలా సంతోషంగా ఉన్నారండి. అప్పుడు మంచి మంచి ప్రోగ్రామ్ చేశారు, పాటలు పాడారు. మేము కూడా లైవ్ లో చూసామండి మిమ్మల్ని అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్లు మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. స్వీట్ ఆఫ్ యూ అండి, ష్యూర్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక సాంగ్ రిక్వెస్ట్ అండి. యా ష్యూర్ అండి. మిర్చి మిర్చి సినిమాలోంచి డార్లింగ్ వసిన డార్లింగ్ అనే పాట. ఓకే అండి, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి.
థ్యాంక్ యూ అండి. ఓకే ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. నీటిలోని సపొచ్చి నేల మీద పడ్డట్టు మంచమాగే ఆగిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగే ఓ సిన్న డార్లింగే డార్లింగే ఎంది నీ ఫీలింగే ఏయ్ తొక్క మీన కలేసి నీ వళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కళ్ళోకొచ్చిందే డార్లింగే ఒరి నా డార్లింగే డార్లింగే ఎంది ఈ ఫీలింగే ఏ సచిన బట్టే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే రబ్బరు ముతే పెట్టిగా జుసీసాలు కుక్కేసినట్టు ఉక్క పోసేస్తాందే రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే గాని ఇప్పుడికిప్పుడు పెట్టవే మీటింగే డార్లింగే ఒసిన డార్లింగే డార్లింగే బెగిరాయ్ డార్లింగే. హలో వావ్ థ్యాంక్ యూ అండి. మ్యాజికల్ అండి అసలు చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అది ఒక మీ పాటలు చాలా బాగుంటాయి అసలు. ఈ పర్టికులర్ జర్నర్ అయితే ఇంకా చెప్పకర్లేదండి అసలు. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ యువర్ అసలు సూపర్ స్వీట్ ఆఫ్ యూ. అయితే కాలర్స్ ఇంకా ఎవరైనా ఉన్నారా? హలో ఓకే కాలర్స్ ఎవరు లేరు. అయితే ఒక చిన్న క్వశ్చన్ అండి. మామూలుగా గీతామాధురి గారు అంటే పెద్ద పెద్ద కళ్ళు మంచి హైట్ తో మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. సో నటీమణిగా అవకాశాలు వస్తే చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా రాలేదు అంటే పెద్ద అంటే వచ్చాయి కొన్ని కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ నేను నేను ఆ టైంలో ఐ డిడ్ంట్ వాంట్ టు డూ. బట్ అంటే సి నెవర్ సే నెవర్ అంటారు కాబట్టి మనకి ఫ్యూచర్ గురించి ఐ డోంట్ వాన్ సే ఎనీథింగ్. చెయ్యను మాక్సిమం మోస్ట్లీ చెయ్యను బట్ ఏమో చెప్పలేం కూడా. అంటే నందు గారి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చేస్తారు? నందు పక్కన హీరోయిన్ గా అయితే మాక్సిమం చేయను బికాస్ ఎందుకంటే మేమిద్దరం సరదాకు ఆల్రెడీ అదితి అని ఒక షార్ట్ ఫిలిం చేసేసాము. ఓకే ఇంక ఇప్పుడు ఇద్దరం కలిసి చేయడం అనేది ఐ డోంట్ థింక్ అది జరగదని అనుకుంటున్నా. బట్ ఏమో చెప్పలేం. అదే లైక్ ఐ టోల్డ్ యు ఏది చెప్పలేం కదా. కరెక్ట్ యా. సో మేబీ మేము ఒక హోప్ చేయొచ్చు. ఒక చిన్న హోప్ ఉంది నందు గారితో కలిసి మీరు ఫ్యూచర్ లో చేస్తారని. సో మేబీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇందాక ఒక కాలర్ అన్నారు కదా బిగ్ బాస్ 2. యాక్చువల్లీ నేను కూడా ఫాలో అయ్యాను. నా ఓటు కూడా మీకే వేసాను. సో బిగ్ బాస్ 2 లో అయితే మేము అసలు మీరే విన్నర్ అని డిసైడ్ అయిపోయాం యాక్చువల్లీ లాస్ట్ వరకు కూడా. సో ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్? ఏదైనా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉండిందా? ఒక మర్చిపోలేని అలా అనుభవం లాగా ఏదైనా ఉందా? డెఫినెట్లీ నేను ఒకటి చెప్పిన అది ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా నాకు. బికాజ్ ఎంత లేదన్నా ఫ్యామిలీ నుంచి దూరంగా 115 డేస్ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటూ అండ్ అక్కడ ఒక టాస్క్లు ఇస్తూ ఇలాంటిది మనం పనిగట్టుకుని అయితే మనం చెయ్యం. సో ఇలాంటి అవకాశం దొరకడమే నాకు చాలా లక్కీగా అనిపిస్తోంది బికాజ్ ఇలాంటి అవకాశం అందరికీ రాదు. నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్ చూసుకున్నా మనం. 10 ఇయర్స్ లో ఇంకొక 10 x 16 160 మెంబర్స్ కి అవకాశం దొరుకుతుంది తెలుగు వరకు. హలో యా. సో ఐఎమ్ వన్ అమంగ్ దోస్ లక్కీ పీపుల్ హూ గాట్ దిస్ ఆపర్చునిటీ టు గో ఇన్ టు బిగ్ బాస్. అండ్ ఆపర్చునిటీ వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది అండ్ పీపుల్ లైక్ మీ ఫర్ హూ ఐ యామ్. అండ్ విన్నింగ్ లూజింగ్ పక్కన పెడితే బికాస్ పీపుల్ లైక్ మీ సో మచ్ ఆ స్టేజ్ వరకైనా వచ్చాను కదా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బూస్ట్ టు మీ అన్నమాట. డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ యూ అండి. మీ ఇందాక కాలర్ చెప్పినట్టు మీ ఏమంటారు యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ కి ఫిదా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐఎమ్ ష్యూర్. సో ఇంకా ఒక కాలర్ ఎవరు ఆడనట్టున్నారు. హలో ఓకే కాలర్
హలో ఓకే కాలర్ ఎవరన్నా ఉన్నారా హలో ఓకే కాలర్ వాళ్ళు ఆన్సర్ అంటే ఒక్కొక్కసారి మ్యూట్ లో ఉంటారేమో ప్రాబబ్లీ ఓకే వాళ్ళు ఆన్సర్ చేసే లోపల జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఆల్బమ్స్ లో చాలా ఆల్బమ్స్ లో పాడారు కదా అందులో బాగా పాపులర్ అయిన ఆల్బమ్ నుంచి మా కోసం ఏదైనా ఒక పాట వినిపిస్తారా షూర్ తప్పకుండా ఆల్బమ్స్ లో పాట అంటే ఒక అనమాచార కీర్తన పాడతాను అది పాడాం కాబట్టి ఆల్బమ్స్ లో అనుకోవచ్చు ఓకేనా తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలిచితే మరిగించే పండు తినరాని కొనరాని దేవలోకపు పండు ఇది ఒక అన్నమాచారి కీర్తన రామాచారి సార్ కంపోజ్ చేశారు ఇందాకే ఆ సాంగ్ కొంచెం చూసాను అన్నమాట ఆ పాట టక్కున ఇప్పుడు మామూలుగా సినిమాల్లో పాడేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ పాట ట్యూన్ చెప్పినప్పుడు ఇలా ఉంటే బాగుంటుందేమో అని సజెషన్స్ సింగర్స్ ఇవ్వడం జరుగుతుందా మామూలుగా నేనైతే ఇవ్వనండి బికాస్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక ఇది ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ స్టైల్ వాళ్ళ ఇది ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ నేను నేను మాక్సిమం ఇంప్రొవైజేషన్ చెయ్యండి అంటే చేస్తాను కానీ నేను ట్యూన్స్ అయితే మార్చను ఓకే రైట్ అంటే కొన్ని సంగతులు ఇంప్రొవైజేషన్స్ చెప్తుంటారా వాళ్ళు లైక్ ఇక్కడ సంగతులు ఏమన్నా యాడ్ చేయండి అలా అంటే వాళ్ళే చెప్తారు ఇక్కడ ఈ ఇది ట్యూన్ మీరు ఎక్కడైనా ఇంప్రొవైజేషన్స్ ఉంటే యాడ్ చేయండి ఈ లైన్ లో ఏమైనా ఇంప్రొవైజ్ చేయగలరా ఇలాంటివి చెప్తారు కాబట్టి వీ కెన్ డూ దట్ ఓకే సో ఇంకా మామూలుగా ట్రాక్ సింగింగ్ హలో 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 అండి హలో గీతా మాది గారు నమస్కారం సందీప్ బ్యాక్ గుడ్ వన్ అండి ఏమైనా కన్వే చేసేది అంటే నాకు మెసేజ్ చేయొచ్చండి నేను జోక్ అంటున్నాను గుడ్ వన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ క్వశ్చన్ about the industry మీ ఫస్ట్ బ్రేక్ ఏదండి ఇస్ యువర్ ఫస్ట్ మూవీ ఫస్ట్ సాంగ్ లైక్ నే ఖతర్నాక్ సినిమాలో పాడాను తర్వాత చిరుతలో చెంకా చెంకా ఓ చెంకా చెంకా ఇస్ అమేజింగ్ యా చెంకా చెంకా మీరు ఒకసారి మాట్లాడడం విన్నాను ఒక ఇంటర్వ్యూలో అప్పుడు జలుబు ఉండింది కొంచెం ఓ మై గాడ్ యా ఆయన పాట యా ఆ పాట అయినా కూడా అసలు చాలా అద్భుతంగా వచ్చింది సూపర్ హిట్ అయింది అవును యా ఒక్కసారి ఇండస్ట్రీలో సింగర్ కి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యు ఫేస్ బికాజ్ సో మెనీ సింగర్స్ ఐ థింక్ నౌడేస్ హౌ డు యు కోప్ అప్ విత్ లైక్ దేర్ ఆర్ సో మెనీ సింగర్స్ దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇఫ్ దేర్ ఆర్ నో ఆపర్చునిటీస్ యు హావ్ యువర్ ఓన్ you can create your own YouTube channel and produce your own music and sing also or you can sing on your respective social media also kada now so right. it is hard and it is easy now also it's a combination of both as of now okay and are you coming to Melbourne sometime I think 2015 if I'm not wrong you came to Melbourne right యా 2016 లో కూడా వచ్చానండి నేను సెవెంటీన్ లో వచ్చాను దేవిశ్రీ ప్రసాద్ గారితో కూడా వచ్చాను రైట్ దేవిశ్రీ ప్రసాద్ గారితో రైట్ ఫెంటాస్టిక్ దట్ వాస్ ఎ ఫెంటాస్టిక్ షో యా థాంక్యూ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అవన్నిటికి ప్లాన్ ఉంటే అప్పుడు వి హాడ్ జస్ట్ ది ఆస్ట్రేలియా టూర్ దట్స్ గుడ్ అండి
we'll definitely next time if you're in Melbourne, definitely allowed to catch up. Okay, andi. Sandeep gari inkoka caller adayaru. Hello. Sure. Thanks. Hello. Sai Kumar garu. Hello. Yeah. Meeku good morning or good evening or I don't know, naaku telledu. Hi andi, Vindhya garu. Good morning, good afternoon. Hello andi. Good morning, good afternoon, good evening. Yeah. Hello. Chala disturbance vastundi. Inko caller evaranna unte mute cheyandi. Maadi kaadu. Okay. Yes. మీది కాదు ఇంకొక కాలర్ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లో ఉంటే ఓకే ఓకే నమస్కారం గీతమాదిరి గారు నమస్తే అండి సూపర్ 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 అండి మీ సాంగ్స్ అన్ని నేను వింటుంటా మీరు జల్పుతుని వాడిన పాట కూడా సూపర్ ఉంటది పక్క లోకల్ అయితే చింపేసిన పాటలు అన్ని అసలు నీ వాయిస్ యునిక్ వాయిస్ అండి ఈ పాటకు ఈమెనే సూట్ అవుతుంది అన్నట్టు ఉంటది రియల్ గా అయితే అయితే మీరు ఒక ఫోక్ సాంగ్ వాడాలండి ఒక ఫోక్ సాంగ్ వాడాలండి నా కోసము మీరు 1 మిలియన్ ప్లస్ అయిపోయింది అది ఏ సాంగ్ అంటే మన క్యాట్ వాక్ అది ఒకటి ఉంది చూడు ఫోక్ సాంగ్ ధనంజయ్ మీరిద్దరు కలిసి వాడిన చూడు గుర్తుందా లిరిక్స్ అంటే నేను ఒకసారి వింటే గుర్తొస్తుందేమో టక్కుని ఇప్పుడు అంటే గుర్తురా పాట స్టార్టింగ్ అదే క్యాట్ వాక్ లాగా యా క్యాట్ వాక్ అనే వస్తుంది ధనంజయ్ మీరు ఇద్దరు కలిసి వారేనరు 1 మిలియన్ సబ్స్క్రైబ్ చేసేసిండి ఆ పాటని ఫుల్ ఫోక్ సాంగ్ ఎనీవే అది గుర్తు లేకుంటే మీ ఇష్టం ఉన్నది ఏదన్నా ఒకటి నాకు సంబరండి ఇంకోటి గీతా మాధురి గారు ఈ వింధ్య గారు కూడా డివోషనల్ సాంగ్ సూపర్ వాడతారు ఈమె వాయిస్ కూడా ఒక యూనిక్ వాయిస్ ఈమె కూడా మీరు వినండి ఈమె వాయిస్ నాకు అర్థమైపోయింది ఆవిడ స్టేజ్ గురించి అడిగినప్పుడే నాకు అర్థమైపోయింది ఆవిడ పాటలు వద్దులేండి ఇప్పుడు హనుమంతుడి ముందర కుప్పిగంతులు వేయకూడదు మనం గీత మాధురి గారి పాట విందాము ప్లీజ్ yes విందాము నేను ఇంకొక రోజు ఒక్క నిమిషం నేను డెఫినెట్లీ నేను చెప్పేది ఏంటండి గీతం మాధురి గారు నీ వాయిస్ వినాలనుకుంటారు డివోషనల్ సాంగ్ నీ సాంగ్ వినాలనుకుంటారు అది ఓకే రైట్ బై రేడియో షోలో కాదు సెపరేట్ గా రిక్వెస్ట్ పంపిస్తానులేండి సాయి కుమార్ గారు మీకోసం నేను ఆల్వేస్ వెల్ షోస్ ఫర్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా పాడతాను సండే మార్నింగ్ 10:30 కి యా డెఫినెట్లీ నేను వింటుంటా నాకు ఆ సండే రోజు వీలు కాదు ఫోన్ చేయడం ఓకే రైట్ బై థాంక్యూ మీరు ఒక మంచి సాంగ్స్ వాడండి నా కోసం గీతా మాధురి గారు ఓకే రైట్ బై ఆల్ ది బెస్ట్ అండి ఫ్యూచర్ ఓకే థాంక్యూ సో మచ్ అండి బై థాంక్యూ అండి ఓకే ఇంకొక కాలర్ ఇందాక మ్యూట్ చేశారు ఎవరండి హలో ఎవరు అనుకుంటా ఓకేనండి సో చెప్పండి చెప్పండి హలో నమస్తమ్మా హలో అండి నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి నా పేరు రమణ అమ్మ విశాఖ జిల్లా అనకాపల్లి పక్కన నోవలకి సైకిల్ మెకానిక్ చెప్పండి రమణ గారు ఏం అడగాలనుకుంటున్నారు మీరు గీతా మాధురి గారిని గీతా మాధురి గారిని అడగాల్సింది ఏంటంటే చిన్న క్వశ్చన్ ఏం పర్వాలేదు ఇవాళ నాగార్జున సందర్భంగా ఆయన గురించి ఏదైనా సాంగ్ ఆయన 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 సినిమాలో పాడిన సాంగ్ అయితేనే వెళ్ళేది కూడా షూర్ అండి తప్పకుండా అట్లాగే మీ నోట మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలు విరహపు చాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము హలో థ్యాంక్ యూ వావ్ ఫెంటాస్టిక్ చాలా చాలా మంచి గీతా మాధురి గారు మీరు ఓన్లీ మాస్ సాంగ్స్ ఆ జానరే కాదండి ఈ సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పాడతారు అసలు నేను ఒప్పుకోను వేరే ఎవరైనా కాలర్స్ మీద యునిక్ వాయిస్ ఈ పాటలకి మాత్రమే సూట్ అవుతుంది అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను మీరు ఎలాంటి పాటైనా ఈజీగా పాడేస్తారని నాకైతే చాలా
ఈ పాటతో నిజంగా అది ప్రూవ్ అయిపోయింది. చాలా బాగా పాడారు. హలో, ఇంకెవరైనా కాలర్స్ ఉన్నారా అండి? ఓకే ఓకేనండి. సో హలో హలో ఓకే ఉంటే మాట్లాడతారేమో చూద్దాంలేండి. ఓకే నెక్స్ట్ హలో ఓకే డబ్బింగ్ విషయానికి వస్తే మీరు చాలా డబ్బింగ్ చెప్పారు కదా, డబ్బింగ్ ఏమంటారు రోల్స్ కి చాలా తక్కువ చెప్పా అంటే వేరే చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్లతో పోల్చుకుంటే తక్కువే చెప్పాను. బట్ నాకు అంటే అసలు ఎవరు చెప్పని దానికి మీద పోలిస్తే కొంచెం చెప్పినట్టే. అండ్ పెద్ద అంటే లైక్ డబ్బింగ్ చెప్పాను కానీ అది పెద్ద ఇప్పటి వరకు ఎవరికి పెద్ద తెలీదు ఏం చెప్పాను ఆ సినిమాలు, నాకే సరిగ్గా తెలీదు, చెప్పేసి వచ్చేయడమే. ఓకే అంటే ఏ సినిమాలు ఐడియా ఉంది? ఏ సినిమాలు అంటే నేను అంటే లైక్ రోల్స్ కి చెప్పాను. ఇప్పుడు ఆర్పి గారి డైరెక్షన్ లో వచ్చిన ఒక సినిమా చెప్పాను, తర్వాత మిక్స్చర్ పొట్లం అనే సినిమా ఒకటి చెప్పాను. అట్లా అంటే నాకు పేర్లు కొన్నే తెలుసు. తర్వాత అంటే లైక్ అంటే పెద్ద తెలుసున్న ఇంకా రిలీజ్ అవ్వని సినిమాలు ఏవో చెప్పాను, బట్ రిలీజ్ అయినవి నాకు తెలిసి ఏం చెప్పలేదు ఇంకా. ఓకే ఓకే ఓకే. సో ఇంకొక కాల్ యాడ్ అయ్యారు. కాలర్ హలో. హాయ్ అండి, నమస్తే. హలో అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను వాణి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. గీతామాద్రి గారు నమస్తే అండి. హలో అండి, నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నానండి. మీ పాప ఎలా ఉన్నారు? చక్కగా. బిగ్ బాస్ 2 లో అయితే అసలు చెప్పాలంటే మిమ్మల్ని చూడటానికే నేను బిగ్ బాస్ 2 అలా చూసేదాను అనమాట. ఎంత మీరు మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నిజంగా నాకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరే విన్నర్ అవుతారా అనుకున్నాం కొట్టేశారు. మీరు నా కోసం ఒక పాట పాడగలరా? పవన్ కళ్యాణ్ మూవీలోని అమ్మ తల్లే ఆ సాంగ్ ఏంటంటే నేను వినలేదు. నేను మామసి వస్తుందేమో అని పెట్టేదేమో మీ ఇంటర్వ్యూ వస్తుంది అబ్బా గీత గారు వచ్చారు అని కొంచెం అట్రాక్ట్ అయ్యి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, వింటుండీ వేరే పాటలు పాడతారు బట్ అమ్మ తల్లి నోర్మూయ్యవి ఒక్కసారి మళ్ళీ పాడాలనుకుంటే అది గీతామాదిరి గారి ఇష్టము. సో ఓ సూటికి సూటికి తీటుకు తీటుకు నాటుకు పోయిన చూపులు కొట్టుడు, చీటికి మాటికి మాటికి చిటికి నాటుకు తాకిన ఊపిరి కొట్టుడు, దాటక దాటక గీతను దాటి చెక్కలు చేరే చక్కెర కొట్టుడు, మీటక మీటక మన సేమేటి మాటలు చెప్పే చేతులు కొట్టుడు, కొట్టిన వాడే దగ్గర జరిగి దగ్గర జరిగి సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపను మళ్ళీ కొట్టాలే. ఏ అమ్మ తల్లే నోర్మూయవే నోటి ముత్యాజానీయకే, అమ్మ తల్లే నోర్మూయవే నోటి ముత్యాజానీయకే. వావ్, మీరు అలా పాడుతుంటే ఇంకా మనం మాటలు ఆపేసి జస్ట్ అట్లా మీ పాటలతో షో కంటిన్యూ చేసేయచ్చు నిజంగా. థ్యాంక్ యూ అండి. మీరు ఫస్ట్ టైం పాడినప్పుడు నాకు కనెక్షన్ కొంచెము వీక్ ఉండింది, అప్పుడు నేను పూర్తిగా సరిగా వినలేకపోయాను. సో ఇప్పుడు అందుకనే మళ్ళీ మీరు ఒకవేళ పాడాలనుకుంటే మళ్ళీ పాడొచ్చు అని అందుకనే అన్నా అనమాట. స్వీట్ ఆఫ్ యు, స్వీట్ ఆఫ్ యు, నైస్ అండి. సో ఇంతకు ముందు మీరు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు యాక్చువల్లీ నేను కలవలేకపోయాను, అప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు? ఏమన్నా ప్లాన్ ఉందా, లైక్ ఈ లాక్డౌన్ అయిపోయాక మళ్ళీ ఏమన్నా ఫ్యూచర్ లో ప్లాన్ ఉందా? సి డెఫినెట్లీ రావడానికి ఇష్టపడతాము అండ్ అవకాశం వస్తే తప్పకుండా వస్తాము. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఈ పరిస్థితులు చక్కబడ్డాకే ఏదైనా. ఓకే రైట్. ఓకే, ఇంకొక కాలర్ ఎవరు ఆడేనట్టున్నారు. హలో
ఓకే. ఇంకొకటి, మీరు జనరల్ గా ఇప్పుడు ట్రాక్ సింగింగ్ కూడా చేస్తుంటారు కదా, ట్రాక్ సింగింగ్ కి మామూలు సింగింగ్ కి ఏమన్నా డిఫరెన్స్, అంటే ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి? ట్రాక్ సింగింగ్ పాడడం ఈజీ అంటారా, లేకపోతే మామూలుగా పాడడం ఈజీ అంటారా? రెండు రెండు తరహాల్లో కష్టము ఈజీ అండి. ఇప్పుడు ట్రాక్ సింగింగ్ లో ఉండే బెనిఫిట్స్ ట్రాక్ సింగింగ్ లో ఉంటాయి, నార్మల్ గా ఉండే బెనిఫిట్స్ నార్మల్ గా ఉంటాయి, ఆర్కెస్ట్రాతో ఉండే బెనిఫిట్స్ ఆర్కెస్ట్రాతో ఉంటాయి. ఆర్కెస్ట్రాతో పాడినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ సోల్ఫుల్ గా ఉంటుంది. కొన్ని పాటలు ట్రాక్స్ తో బాగుంటాయి, కొన్ని మాక్సిమం పాటలు ఆర్కెస్ట్రాతో బాగుంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద సాంగ్. అండ్ వెన్ యూ సింగ్ విత్ ట్రాక్ మీలో అంటే పర్ఫెక్ట్ గా, అంటే నేను కొంచెం లీజర్ గా పాడతాను, కొంచెం టెంపో స్లో చేస్తాను అంటే కుదరదు. ట్రాక్ తో పాడినప్పుడు ఏంటంటే పక్కాగా అందులో ఎలా ఉందో ఆ లైన్ ఆ టైంకి అయిపోతుంది. సో నా ఒపీనియన్ అయితే ట్రాక్స్ తో ప్రాక్టీస్ చేయాలి, ఆర్కెస్ట్రాతో పర్ఫామ్ చేయాలి. చమకా చమకే పాట పాడారా? పాడలేదు. ఓకే, మన కోసం ఆ పాట పాడిస్తే విందామని. చెంకా చెంకా చెంకి రే చిన్నారి చిందారే, మొల్కా పల్కే చిల్కేలే కుల్కేటి కల్కేరే, నీలో బుస కొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనువిధి హాజానా, సాయికుల్ల సర్ రాజా చై పున్నాగ పూజ చై పట్టేసి లేజా ఆజా, చిరుతొస్తే పొత్తే చెయ్యాలా నేను ఇజ్రాయెల్ నుండి మాట్లాడుతున్నాను. హలో అండి, నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం ఇద్దరికి. నమస్కారం. ఎలా ఉన్నారండి ఇద్దరు? మీరు బిగ్ బాస్ లో మీరు విన్నర్ అవుతారని చెప్పి బాగా ఎక్స్పెక్ట్ చేసామండి. ప్రతిసారి ఓటు వేసుకుంటూ వచ్చాము మీకు. లాస్ట్ టైం లో అసలు మీరు అసలు డెఫినెట్ గా మీరే విన్నర్ మీరు డెఫినెట్ గా విన్నర్ మీరే అని చెప్పి అనుకున్నాము, కానీ లాస్ట్ టైం లో అది ఏం జరిగింది ఎంత జరిగిందో కానీ అలా జరిగిపోయింది. కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు కానీ మేము అంత ఫాలో అయినాం కదా. మీది ఎక్సలెంట్ అండి బిగ్ బాస్. చాలా బాగా చేశారు. మీ పాటలు కూడా, మీ పాటలు అయితే ఇక చెప్పని అవసరమే లేదు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇందులో పక్కా లోకల్ పక్కా లోకల్ అయితే అది మా ఫేవరెట్ సాంగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా జూనియర్ ఎన్టీఆర్ మా ఫేవరెట్. మా సాంగ్ పాడండి, ఏదైనా కానీ మీకు నచ్చిన సాంగ్ పాడండి జూనియర్ ఎన్టీఆర్. ష్యూర్, తప్పకుండా తప్పకుండా పాడతారండి. థ్యాంక్ యూ అండి. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది, నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. గీతామాధురి గారు, ఒక చిన్న ప్రశ్న. యాక్చువల్లీ మీ పాత ఫ్రెండ్స్ తో మీరు టచ్ లో ఉన్నారా, లైక్ ఇంతకు ముందు మీరు సింగర్ కాకముందు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా? డెఫినెట్లీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరితో నేను లైక్ ఆబ్వియస్లీ మాకు ఇప్పుడు నౌ దట్ దేర్స్ వాట్సాప్
నేను టచ్ లోనే ఉన్నాను. రమ్య సౌజన్య మా బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ అలాగే మా స్కూల్ ఫ్రెండ్స్, మా అందరికి ఒక గ్రూప్ ఉంది. సో గ్రూప్ ఆ వాట్సాప్ గ్రూప్ లో స్టే ఇన్ టచ్ అండ్ వీ కీప్ ఇన్ టచ్ బిఫోర్ ఐ బికేమ్ ఎ సింగర్. అండ్ సింగర్ అయ్యాక కూడా నేను అందరితో టచ్ అంటే రోజు మాట్లాడుకోపోయినా ఇంపార్టెంట్ గా మాట్లాడుకుంటూ లైక్ ఇంపార్టెంట్ విషయాలు అండ్ బర్త్డే విషెస్ అవి అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఇప్పుడు మీతో ఫ్రీగా ఉంటారా, లేకపోతే మీరు ప్రఖ్యాత నేపథ్య గాయని కాబట్టి కొంచెం కాన్షియస్ అయిపోతారా? నార్మల్ గానే ఉంటారు నాతో, కాకపోతే ఇంపార్టెన్స్ టు మై టైమ్, అంటే దే డోంట్ కమ్ టు కంక్లూజన్స్ ఇఫ్ ఐ డోంట్ లిఫ్ట్ ద కాల్ అండ్ ఆల్. రైట్ రైట్, బిజీ స్కెడ్యూల్ అదే డెఫినెట్లీ. యా, ఒక కాలర్ అడిగారు. హలో 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 అండి, బాగున్నారండి మీరు? బాగున్నారండి మీరు? బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? సుధాకర్, సుధాకర్ అట్లాంటా, అట్లాంటా జార్జియా నుంచి. హలో సుధాకర్ గారు, గీతామాధురి గారు ఉన్నారు, మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి. ఆఫ్ కోర్స్ నేను అడుగుతాను. హలో అండి, గీతామాధురి బాగున్నారండి మీరు? నమస్తే సార్. యా యా, బాగున్నాను సార్, బాగున్నాను సార్. మీరు అట్లాంటా వచ్చారు కదా రెండు సార్లు? యా యా, వచ్చాను సార్. అట్లా అప్పుడు చూశానండి, మిమ్మల్ని కలిశాను కదా. అంటే చూస్తే గుర్తు పట్టేస్తానేమో. అదే నాకు ఐ రిమెంబర్, అంటే దేర్ వాజ్, నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్దాం అనుకున్నాను, ఎన్ఆర్ఐ ఇస్ ఇంటర్వ్యూ కాబట్టి చెప్. నేను ఒక షోలో పాడుతున్నాను, పాడాక అందరు వచ్చి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అయితే ఆ రోజు ఒక అంకుల్ వచ్చి నాకు ఒక వాచ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు స్టేజ్ మీద. అయ్యయ్యో అయ్యయ్యో వద్దు, అయ్యో వద్దు అంటుంటేనే ఆయన లేదమ్మా ఈ వాచ్ ఉంచుకో అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారు, మొవాడో వాచ్. సో నా దగ్గర ఇంకా వాచ్ ఉంది అన్నమాట. ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్, బట్ ఐ డోంట్ నో హూ ఈజ్, ఐ డోంట్ నో ఎక్కడ ఉంటారో, ఏ ప్లేస్ లో చూసామో గుర్తులేదు. సో ఈ షో వింటుంటారు అని, యా అట్లీస్ట్ వాళ్ళ పిల్లలకి తెలిసినా వాళ్ళకి ఎవరికైనా తెలిసినా, టక్కున సార్ మాట్లాడిన ఒక నిమిషం ఆయన గుర్తొచ్చారనమాట. ఆయన వాయిస్ కూడా ఇలాగే ఉంటుంది, అందుకే కలిసామా అని అడిగాను. ఓకే ఓకే, ఆయన ఒకవేళ ఈ షో వింటూ ఉంటే తప్పకుండా ఇది విని కాల్ చేస్తారని అనుకుందాము. ఓకే, ఎన్ఆర్ఐ రేడియో కాబట్టి చాలా 93 కంట్రీస్ లో వింటూ ఉంటారు అంటే చాలా మంది తెలుగు శ్రోతలు, కానీ తెలియదు మరి. ఓకే, ఆయన వెళ్ళిపోయినట్టున్నారు, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, సో ఇంకా మీ మూవీ ఇండస్ట్రీలో మీకు ఏదైనా మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఏమైనా ఉంటే ఇంకా వినాలని ఉంది మాకు. ఎనీ పర్టికులర్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఆర్ ఫ్యాన్స్ తో ఎనీ పర్టికులర్ మెమరబుల్ ఎన్కౌంటర్, అలా ఇలా చాలా ఉన్నాయి. అంటే లైక్ నేను షోస్కి వెళ్ళినప్పుడు పర్టికులర్, సీ నౌ దట్ దేర్ సోషల్ మీడియా, ఎవ్రీవన్ చక్కగా నీట్ గా మెసేజ్ చేస్తున్నారు, అండ్ ఫ్యాన్స్ అని అనలేను కానీ పీపుల్ హూ అడ్మైర్ మీ, ఐ రియలీ ఫీల్ వెరీ వెరీ లక్కీ అండి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, అండ్ వన్ షుడ్ రియలీ బీ వెరీ లక్కీ టు గెట్ పీపుల్ లైక్ దిస్. అండ్ మనం జస్ట్ వాళ్ళ టైంలో, వాళ్ళ లైఫ్లో, వాళ్ళ ఇంపార్టెంట్ టైంలో మన కోసం కేటాయిస్తున్నారు చూడండి, అంతకంటే లక్కీగా. ఐ థింక్ ఐ ఫీల్ సో లక్కీ వెన్ ఎవర్ ఐ థింక్ ఆఫ్ ఆల్ దీస్ అండి. డెఫినెట్లీ మీ సింగింగ్ కి అసలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీ గళానికి అది అతిశయోక్తం కాదు డెఫినెట్లీ. ఇంకా ఇంకొక ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు, ఓకేనా? నేను అంటే ఒక కాలర్ ఆడారు కాజా గారు. హలో, నమస్తే మేడం, గుంటూరు నుంచి. నమస్తే అండి. హలో కాజా గారు, ఇవాళ మనతో గీతామాధురి గారు ఉన్నారు. వింటున్నాను మేడం, వింటున్నాను, అందుకే కాల్ చేస్తాను.
చెప్పండి, ఏమన్నా అడగాలనుకుంటున్నారా? మేడం, నేను మీ అభిమానిని అండి. గుంటూరు నుంచి కాజానా పేరు. తిరుత మూవీలో ఫస్ట్ సాంగ్ అదే చమ్కా చమ్కీలి అనే పాటతో మీరు హైలైట్ అయ్యారు కదండి. ఇట్లా చిరంజీవి గారు అబ్బాయి సినిమాలో ముఖ్యంగా మీరు తెలుగు వారు, తెలుగు అమ్మాయి అయి ఉండి ఆ సినిమాతో మీరు మంచిగా గుర్తింపు పొందటం, విదేశాల్లో కూడా మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వటం, మాకు అది చాలా గర్వంగా అనిపించింది. మా ఇంట్లో అమ్మాయి లాగా ఒక వెలుగులోకి వస్తే ఇంకా మేమే ఒక సాధించామనే ఒక ఆనందం కలిగిందండి. సేమ్ టైం బిగ్ బాస్ లో కూడా మీకోసం మేము చాలా ఓటింగ్ చేసి ప్రయత్నం చేశామండి గెలవాలని, కానీ చివరి నిమిషంలో తెలుసుకోలేకపోయారు, అది బాధేసింది మాకు కొంచెం. మీ వృత్తిలో మీరు 100% టాప్ లో ఉన్నారు, దాన్ని ఇంకెవరు టచ్ చేయలేరు కాబట్టి వెరీ గ్రేట్ పర్సన్ మీరు. సరైన కూడా ఒక మూవీ పాడినట్టున్నారు కదా మేడం. సరైన ఓడులో కోరస్ పాడాను సార్, సరైన ఓడులో మెయిన్ సాంగ్ ఏం పాడలేదు. మాయగాళ్ళు అనే పాట పాడినట్టున్నారు కదా. అవునండి, పాడానండి. ఆ పాట పాడండి, వింటూ ఉంటాను. మధ్యలో మళ్ళీ కనెక్షన్ పోయినట్టుంది. సో ర్యాపిడ్ రౌండ్ మనము స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న క్వశ్చన్ ఇదండి, లైక్ మీరు మగధీరలో జోడ్సే ఒకటి, తర్వాత నా కోసం నువ్వు రెండు పాడారు కదా, రైట్? నా కోసం నువ్వు జుట్టు పిక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నువ్వు గోడ తోకేయడం బాగుంది, నే కనబడక గోళ్ళు కొరికేయడం బాగుంది, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి రుచి నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్. వావ్, సూపర్ అండి. యాక్చువల్లీ ఇంకా తెలుగు అమ్మాయి ఇంకా చాలా 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 పాటలు ఉన్నాయి. సో ర్యాపిడ్ మనం స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నందు గారు యాక్ట్ చేసిన మూవీస్ లో మీకు చాలా ఇష్టమైన సినిమా? సవారి. ఓకే, మీ పాటల్లో నందు గారికి ఇష్టమైన పాట? హీ లైక్స్ చమ్కా చమ్కా. ఓకే, మీ ఫస్ట్ సాంగ్ అన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ ఇంకోటి కూడా ఉందన్నారు కదా మీది. ఖతర్నాక్ ఫస్ట్ సాంగ్ కాదు, చమ్కా 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 కంటే ముందు ఒక్కడున్నాడు, ఖతర్నాక్, వేడుక, వీటిలో పాడాను. అవును, యా రైట్. అదే ఇంతకు ముందు ఎవరో కాలర్ ఫస్ట్ సాంగ్ అనేసరికి నాకు డౌట్ వచ్చింది, ఇంతకు ముందు అదే ఫస్ట్ సాంగ్ అయితే కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి అంటే ఒక వర్డ్ లో? నేచర్, లవ్. అది లేకపోతే లేదు, మీ కూతురు ప్రకృతి అంటే మన లవ్ లవ్ లవ్. ఓకే, నందు గారు అంటే ఒక వర్డ్ లో? నందు అంటే కూడా లవ్వే. ఓకే, మీ ఫేవరెట్ కో సింగర్? మై ఫేవరెట్ కో సింగర్, నాకు అందరూ క్లోజే, అందరూ బాగా పాడతారు. అండ్ లైక్ ఎస్పెషల్లీ కో సింగర్ అంటే శ్రీకృష్ణ, దీపు, రఘురామ్, కృష్ణ చైతన్య, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరితో నేను రెగ్యులర్ గా పాడుతూనే ఉంటాను, సో వీళ్ళందరి పేర్లు చెప్పచ్చు. ఓకే, మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అగైన్ ఒక్కొక్క పాటకి డిఫర్ అవుతుంటారు, బట్ ఇళయరాజా గారి పాటలు. ఓకే, సో ఇళయరాజా గారి పాట మా కోసం ఏదైనా ఒక్కటి పాడతారా? ష్యూర్ ష్యూర్ అండి. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడి అన్నది కోటి తారలే పూల ఎరులై, కోటి తారలే పూల ఎరులై నేల చెరగానే, కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడి అన్నది. వావ్,
ఇంకొక క్వశ్చన్ రాపిడ్ లో, నందు గారు మీరు మీ దగ్గర ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే. ఓ ఫస్ట్ అన్నాడు గాని బాగుంటుంది మన ఇద్దరం మన కాంబినేషన్ బాగుంటుంది విల్ ఎంజాయ్ అలాట్ అని అన్నది నేను ఫస్ట్. ఫెంటాస్టిక్ సూపర్ అండి. బట్ రియలీ యూ బోత్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అసలు డెఫినెట్లీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ ఇద్దరు ఒక మూవీలో యాక్ట్ చేస్తే నాకు నిజంగా చూడాలని ఉంది. నేను ఎప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ చూడలేదు, డెఫినెట్గా చూస్తాను ఈసారి. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అలాట్. సో గీతమాధురి గారు, మీకు నా సైడ్ నుంచి ఒక చిన్న ట్రిబ్యూట్. మీరు పాడిన పాటలతోనే ఒక కవితలాగా రాశాను. సో తేనెకైనా తీపిగళ్ళం ఉన్న మా డార్లింగ్ తెలుగు అమ్మాయి బాక్స్ బద్దలైపోయే పాటలతో ఇట్టాగే రెచ్చిపోతూ ఒక జీవనదిలా సాగిపోతూ తన పాటలతో ఎప్పుడు మన మనసు దోచేస్తూ పాటల ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ లయన్ ఎస్ గా మన హృదయాల్లో నిలిచిపోతారు. సో సో నైస్, సో నైస్. అంటే ఈ తేనెకైనా తీపిగళ్ళం, కొన్ని కొన్ని పాటలు కొంతమందికి అంటే ఇంకా తెలియకపోవచ్చు. ఎస్పెషల్లీ తేనెకైనా తీపిగళ్ళం అనేది కొంచెం రేర్ సాంగ్ కదా. సో ఇందులో ఏమేం పాటలు ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయగలరా? యా, తేనె గుట్టు పట్టేసి తెలుగే అయినట్టు, అదే కదా తేనె కన్నాలు తేనె. యా, రైట్, అదే. తర్వాత ఇంకోటి ఏమన్నా నెక్స్ట్? డార్లింగ్ తేనెకైనా తీపిగళ్ళం ఉన్న డార్లింగే ఆ పాట. తెలుగమ్మాయి, 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 కళ్ళల్లో వెన్నెలే వెలుగమ్మాయి ఆ పాట. ఓకే, నెక్స్ట్ బాక్స్ బద్దలైపోయే పాటలతో. బాక్స్ బద్దలైపోయే నీకు నాకు రాక్స్ బద్దలైపోయే. వావ్, ఇది చాలా బాగుంటుందండి పాట, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఇట్టాగే రెచ్చిపోతూ. ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల, ఇట్టాగే రెచ్చిపోదాం. ఒక జీవనదిలా సాగిపోతూ. జీవనది ఇది బాహుబలి కదా? బాహుబలి, ఎస్. నెక్స్ట్ తన పాటలతో ఎప్పుడు మన మనసు దోచేస్తూ. మనసు దోచే మమత లేవో మన నానా మరి మరి తరి నినవే ఈ పాట. వావ్, పాటల ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ లయనెస్ గా. వన్ అండ్ ఓన్లీ లయనెస్ గా పాటల ప్రపంచం, ఇది ఏమి లేదేమో. వన్ అండ్ ఓన్లీ లయన్ అని ఒక పాట ఉంది కదా, లైక్ ఓ బాలకృష్ణ గారి పాట. ఓకే, సో మొత్తానికి ఇవాళ మీరు మాతో ఇట్లా చాట్ చేసి, నిజంగా ఇంతసేపు మాట్లాడి, మీ బిజీ స్కెడ్యూల్లో పాపతో మీరు టైం తీసుకొని ఇంతసేపు మాట్లాడడానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. నిజంగా గీతమాధురి గారు, ఈ అసలు ఎలా 1 hour దాటిపోయి చాలాసేపు అయింది, ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు నాకైతే. ఇట్ వాస్ ఫెంటాబ్యులస్ నిజంగా మీతో మాట్లాడుతూ మీ పాటలు వింటూ. అలా చాలా చాలా థ్యాంక్స్. మీరు, నాకు తెలుసు మీరు పాపతో బిజీగా ఉన్నారని, బట్ 1 hour అని ప్రామిస్ చేసి కొంచెం కాలర్స్ చాలా మంది, మీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎక్కువ మంది ఉండడంతో అలా కొంచెం ఎక్స్టెండ్ అయింది, కొంచెం చాలాసేపు ఎక్స్టెండ్ అయింది. చాలా థ్యాంక్స్ అండి ఇవాళ. ఇట్స్ బీన్ రియలీ అ ప్లెజర్. చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ అలాట్ గీతమాధురి. థ్యాంక్ యూ వింధ్యావాసిని గారు. బాయ్ అండి. సో అదే అండి, ఇవాళ విన్నారు కదా మన స్పెషల్ తెలుగు అమ్మాయి మన డార్లింగ్ గీతమాధురి గారితో మన
ఆల్ ఈజ్ వెల్ కార్యక్రమం ఇవాళ అయిపోతుంది. సో నేను సైన్ ఆఫ్ చేసే ముందర టెక్నికల్ సహకారం అందించిన సాయి గారికి కూడా థ్యాంక్స్ చెప్పేస్తూ మరి సైన్ ఆఫ్ చేసేస్తున్నాను. మాకు కూడా ఆస్ట్రేలియాలో ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. సో యా సైనింగ్ ఆఫ్ మీ వింధ్య, విన్ను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో వింటూనే ఉండండి మంచి మంచి పాటలు, అలానే మంచి మంచి ప్రోగ్రామ్స్. బాయ్.